హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో 5 అక్టోబర్ మొదటి షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనే వాటిని కొన్నిటిని చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఆర్బీఐ గవర్నర్, ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఉజ్జిత్ పటేల్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏమిటి అంటే, ఇది మన ఇండియాకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది. ఓకే, మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కూడా మనకి ఆర్బీఐ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలాగే మన ఇండియాలో మానిటరీ పాలసీని అనేది కూడా విడుదల చేస్తుంది. తద్వారా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట ఆర్బీఐ అనేది. సో మానిటరీ పాలసీని ఎవరు ప్రవేశపెడతారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రవేశపెడుతుంది. అలాగే ఫిస్కల్ పాలసీని ఎవరు ప్రవేశపెడతారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది మనకి ఫిస్కల్ పాలసీని ప్రవేశపెడుతుంది. ఇవి కూడా ప్రీవియస్ షిఫ్ట్లో అడిగాడు. సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ బ్యాంక్, దీని యొక్క గవర్నర్ వచ్చి ఉజ్జిత్ పటేల్. అలాగే ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం. వైరల్ వి ఆచార్య, బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, ఎన్ఎస్ విశ్వనాథన్, ఈ 4 కూడా మనకి ఆర్బీఐ యొక్క 4 డిప్యూటీ గవర్నర్. మహేష్ కుమార్ జైన్ వచ్చి మనకి కొత్తగా అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఏంటంటే, వెరీ బిగ్ మూన్, స్టార్టింగ్ లెటర్స్ చూడండి, వెరీ బిగ్ మూన్ కోడ్ వర్డ్ ద్వారా మీరు 4 గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదంతా అయితే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అడిగిన క్వశ్చన్ అయితే ఆర్బీఐ గవర్నర్ ఉజ్జిత్ పటేల్. ఓకే, నెక్స్ట్, మేఘాలయ ఈజ్ రిలేటెడ్ టు షిల్లాంగ్, దెన్ బీహార్ ఈజ్ రిలేటెడ్ టు వాట్. ఓకే, మేఘాలయ షిల్లాంగ్ అయింది అంటే అర్థం ఏంటంటే మేఘాలయ యొక్క క్యాపిటల్ షిల్లాంగ్ కాబట్టి ఆబ్వియస్గా బీహార్ యొక్క క్యాపిటల్ రాజధాని అనేది మనకి ఆన్సర్ అవుతుంది. బీహార్ యొక్క క్యాపిటల్ వచ్చి మనకి పాట్నా. సో ఆన్సర్ వచ్చి పాట్నా. ఓకే, మేఘాలయ షిల్లాంగ్ అయితే బీహార్ అనేది పాట్నా అవుతుంది. ఓకే, నెక్స్ట్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అట్ ప్రజెంట్. ఓకే, మనకి ప్రజెంట్ చీఫ్ ఎలక్షనర్ కమిషనర్, ప్రస్తుత భారతదేశ ఎన్నికల అధికారి ఎవరు అంటే మనకి ఓం ప్రకాష్ రావత్. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2017 ఇన్ పారా ఒలింపిక్స్ కేటగిరీ. మనకి 2017లో ఇచ్చిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్లో పారా ఒలింపిక్స్ కేటగిరీలో అవార్డు ఎవరికి వచ్చింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి దేవేంద్ర జజారియా. ఓకే, మనకి పారా ఒలింపిక్స్ కేటగిరీలో దేవేంద్ర జజారియాకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఇచ్చారు. అలాగే ఇంకొక పర్సన్కి కూడా ఇచ్చారు, ఆయన ఎవరు అంటే సర్దార్ సింగ్. ఓకే, సో ఈయనకి హాకీ కేటగిరీలో రాజీవ్ ఖేల్ రత్న ఇచ్చారు. ఓకే, 2017లో మనకి వీళ్ళిద్దరికీ కూడా రాజీవ్ ఖేల్ రత్న ఇచ్చారు. దేవేంద్ర జజారియా వచ్చి పారా ఒలింపిక్స్, సర్దార్ సింగ్ వచ్చి హాకీ. అలాగే 2018 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ మరియు మీరాబాయ్ చానుకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఓకే, సో పారా ఒలింపిక్స్ గురించి వచ్చింది కాబట్టి దాని గురించి ఒకసారి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. 2016లో జరిగిన పారా ఒలింపిక్స్లో మనకి ఇండియా అనేది 4 మెడల్స్ విన్ అయింది. 4 ఎవరు అంటే మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర జజారియా, దీపా మాలిక్, వరుణ్ సింగ్ బాటి. ఓకే, ఈ 4 మనకి అథ్లెటిక్స్ కేటగిరీలో పారా ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చాయి. సో ఇందులో మనకి దేవేంద్ర జజారియా గారు ఇచ్చిన ప్రదర్శనకు గానే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, సాహిత్య అకాడమీ అవార్డు ఈజ్ గివెన్ విచ్ ఆఫ్ ద ఫీల్డ్. ఓకే, సాహిత్య అకాడమీ అవార్డు అనేది మనకి ఏ రంగంలో ప్రదానం చేస్తారో అని అడిగారు. ఆప్షన్స్లో ఈ విధంగా ఉన్నాయి. మనకి ఆన్సర్ చూసుకుంటే లిటరేచర్. ఓకే, సో లిటరేచర్, స్పోర్ట్స్, మూవీస్, పాలిటిక్స్, ఇలా ఏ కేటగిరీలో ఈ అవార్డు ఇస్తారంటే సాహిత్య అకాడమీ అవార్డు అనేది లిటరేచర్, సాహిత్యం కేటగిరీలో ఇచ్చే అవార్డు. నెక్స్ట్, సరస్వతి సమాన్ అవార్డు 2016 విన్నర్. 2016 గాను సరస్వతి సమాన్ అవార్డు ఎవరు పొందారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి సితాంశు ఎస్ఎస్ చంద్ర. ఓకే, సితాంశు ఎస్ఎస్ చంద్ర వచ్చి మనకి విన్నర్. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆన్ బ్లాక్ మనీ, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద సిట్ కమిటీ. నల్లధనాన్ని వెలికి తీయడానికి ప్రత్యేకమైన బృందం ఉంటుంది కదా, సిట్ కమిటీ. సో నల్లధనానికి సంబంధించిన దర్యాప్తు బృందానికి ఒక హెడ్ కమిటీ ఉంటుంది. ఆ హెడ్ ఎవరు అంటే జస్టిస్ ఎంబి షా. ఓకే, సో జస్టిస్ ఎంబి షా నల్లధనానికి సంబంధించిన సిట్ కమిటీ యొక్క హెడ్ ఓకే. నెక్స్ట్, బ్లడ్ ఈజ్ డాష్ టిష్యూ అని అడిగారు. ఆన్సర్ వచ్చి కనెక్టివిటీ టిష్యూ. ఓకే, బ్లడ్ అనేది మనకి కనెక్టివ్ టిష్యూ. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎకా సిలికాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. ఎకా సిలికాన్ని మనం ఏమని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి జెర్మేనియం. ఓకే, ఎకా సిలికాన్ని మనం జెర్మేనియం అని కూడా పిలవడం జరుగుతుంది. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇటువంటివి మనకి 3 ఉంటాయి. ఎకా అల్యూమినియం, దీన్ని మనం గ్యాలియం అంటాం. ఎకా బోరాన్, స్కాండియం అని పిలుస్తాం. ఎకా సిలికాన్, జెర్మేనియం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్స్లో ఒకసారి ఇటువంటి క్వశ్చన్స్ అడిగారు. సో కాబట్టి 3 చూసుకోండి, మనకి నెక్స్ట్ షిఫ్ట్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎకా అల్యూమినియం గ్యాలియం, ఎకా బోరాన్ స్కాండియం, ఎకా సిలికాన్, జెర్మేనియం. ఓకే, సో ఈరోజు అయితే ఇది అడగడం జరిగింది. నెక్స్ట్, స్లేకిల్ లైమన్ దేన్ని అంటారు అని అడిగారు. సో స్లేకిల్ లైమన్ దేన్ని అంటారంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్నే మనం స్లేకిల్ లైమన్ కూడా అంటాం. దీని యొక్క ఫార్ములా వచ్చి CaOH2, CaOH2 కాల్షియం హైడ్రాక్సైడ్. దీనికి ఉన్న మరో పేరే స్లేకిల్ లైమ్. అలాగే నిన్నటి షిఫ్ట్లో క్విక్ లైమ్ అడిగారు. క్విక్ లైమ్ యొక్క
మనకి మరో పేరు ఏంటంటే కాల్షియం ఆక్సైడ్. ఓకే, క్విక్ లైమ్ని మనం కాల్షియం ఆక్సైడ్ అంటాం. దీని యొక్క ఫార్ములా వచ్చి CaO. సో ఈరోజు జరిగింది అయితే స్లేక్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, స్లేక్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్, క్విక్ లైమ్ కాల్షియం ఆక్సైడ్, కన్ఫ్యూజ్ అవ్వకండి రెండింటికి. నెక్స్ట్ గౌతమ్ బుద్ధ మామ్ నేమ్. ఓకే, గౌతమ్ బుద్ధుడి యొక్క తల్లి పేరు ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చి మాయా దేవి. ఓకే, నెక్స్ట్ ఆవర్తన పట్టికలోని చిట్ట చివరి మెటలాయిడ్ ఏమిటి అని అడిగారు. లాస్ట్ మెటలాయిడ్ ఇన్ ద పిరియాడిక్ టేబుల్. ఓకే, ఆన్సర్ వచ్చి ఎస్టాటిన్. ఒకసారి మెటలాయిడ్స్ని మనం లిస్ట్ చూస్తే బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, ఎటిమోని, టెలూరియం, పోలోనియం అండ్ ఎస్టాటిన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మెటలాయిడ్స్. ఇందులో చిట్ట చివరిది ఏంటి అంటే ఎస్టాటిన్. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకున్న ఆన్సర్ అనేది మేబీ నేనైతే ఇదే అనుకుంటున్నాను. నెక్స్ట్ బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం ఇన్ నేషనల్ అవార్డ్స్ 2018. 2018 జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ బాలల చిత్రం కింద ఎంపికైన చిత్రం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మోర్కియా. సో మోర్కియా మరాఠీ ఫిలింకి బెస్ట్ బాలల ఉత్తమ చిత్రం కింద 2017 సంవత్సరానికి అవార్డు వచ్చింది. 2017 అడిగితే కనుక ధనాక్ చిత్రానికి వచ్చింది. ఓకే, 2017 అయితే ధనాక్, 2018 అయితే మోర్కియా. నెక్స్ట్ గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ విన్నర్ బై బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు ఇచ్చే గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ విజేత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి సల్మాన్ ఖాన్. ఓకే, ఇది కూడా మనకి చాలా షిఫ్ట్స్లో రిపీట్ అవ్వడం జరిగింది. గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ సల్మాన్ ఖాన్, అలాగే మనకి క్రిస్టల్ అవార్డ్ అనేది షారూఖ్ ఖాన్. ఈ రెండు కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, చూసుకోండి. ఓకే, సో క్రిస్టల్ అవార్డ్ వచ్చి షారూఖ్ ఖాన్, గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ వచ్చి సల్మాన్ ఖాన్. నెక్స్ట్ మాస్ ఆఫ్ కార్బన్. మాస్ ఆఫ్ కార్బన్ వచ్చి మనకి 12. ఓకే, కార్బన్ యొక్క మాస్ ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చి 12. నెక్స్ట్ రామ్నాథ్ కోవింద్ ఇస్ ది ఎక్స్ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్. మనకి ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ కాకముందు ఒక రాష్ట్రానికి గవర్నర్గా వర్క్ చేశారు. ఏ రాష్ట్రానికి గవర్నర్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి బీహార్ స్టేట్. ఓకే, రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి కాకముందు బీహార్ స్టేట్కి గవర్నర్గా వర్క్ చేశారు. ఓకే, నెక్స్ట్ ప్లాంట్స్ గ్రోన్ ఆన్ సాల్ట్ వాటర్. ఓకే, సాల్ట్ వాటర్ ఉప్పు నీటిలో పెరిగే మొక్కల్ని ఏమని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి హెలోఫైట్స్. ఓకే, హెలోఫైట్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకే, సాల్ట్ వాటర్ ప్లాంట్స్. నెక్స్ట్ ప్రశాంతి సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. ఓకే, ప్రశాంతి సింగ్ మనకి ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అని అడిగారు. ఆన్సర్ వచ్చి బాస్కెట్బాల్. మనకి 2017 నేషనల్ అవార్డు జాతీయ క్రీడా అవార్డుల్లో మనకి అర్జున్ అవార్డు అనేది ఈ అమ్మాయికి రావడం జరిగింది, అందుకని న్యూస్లోకి రావడం జరిగింది. ఓకే, సో అర్జున్ అవార్డు విన్నర్ అయిన ప్రశాంతి సింగ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అంటే బాస్కెట్బాల్. ఓకే, సో ఇవి మనకి 5 అక్టోబర్ మొదటి షిఫ్ట్లో జరిగిన గ్రూప్ డి క్వశ్చన్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.